పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరు వద్ద అక్రమంగా తరలిపోతున్న పీడీఎస్ బియ్యం వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుల్లపూడి రాంబాబు కొత్తూరు రైస్ మిల్లులో తనిఖీలు చేయగా రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు గుర్తించారు. లారీలో 9 టన్నుల రేషన్ బియ్యం ఉందని వెల్లడించారు. నా పేరు రవికుమార్, తహసీల్దార్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండి. ఈరోజు ఉదయం 10 గంటలకు ఎస్పీ గారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఎస్ వరదరాజు గారి యొక్క ఆదేశాల మేరకు నేను అది మా సిబ్బంది అలాగే సిఎస్డిటి ప్రమోద్ గారు అలాగే కన్సర్న్ బిఆర్ఓ గారు మొత్తం అందరూ కలిసి ఈ కొత్తూరు మనకి ఈ జంక్షన్లో ఉన్నటువంటి నాన్ ట్రేడింగ్ రైస్ మిల్ని తనిఖీల నిమిత్తం రాగా ఒక టీడీఎస్ లారీ మన రైస్ మిల్ బయట ఉంది. అదేవిధంగా తాళాలేసి ఉండగా ఆ కన్సర్న్ తీసుకు రైస్ మిల్లు లీజుకు తీసుకున్నటువంటి రాంబాబుని పిలిపించి దగ్గర నుంచి తాళాలు తెప్పించి తాళాలు తీయించి మిల్లును కూడా ఓపెన్ చేయించగా లోన కూడా ఇంకో లారీ ఉండడంగా గమనించాం. అలాగే మిల్లులో కూడా ఈ లారీలో లోన్ ఉన్న లారీలు అలాగే మిల్లులో డిస్కలర్డ్ రైస్ నూకలు అలాగే పీడిఎస్ రైస్ కలిపి మిక్స్ చేసి అతను వ్యాపారం చేస్తున్నట్టుగా, అదేవిధంగా లారీ రైస్ మిల్ బయట ఉన్నటువంటి పీడిఎస్ లారీని లారీలో కూడా 9 క్వింటాళ్ళు 9 టన్నులు పీడిఎస్ రైస్ ఉండటం కూడా గమనించడం జరిగింది. అదేవిధంగా ఈ డిస్కలర్డ్ రైస్ ఉన్నటువంటి ఒక ఆటో కూడా ఇక్కడ ప్రిమిసెస్లో ఉండటం గమనించడం జరిగింది. ఈ 2 లారీలు అలాగే డిస్కలర్డ్ రైసు అలాగే పీడిఎస్ రైస్ ఆటోని అన్ని కూడా సీజ్ అలాగే రైస్ మిల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇతను అధికారుల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ పీడిఎస్ రైస్ని పక్కదోవ పట్టిస్తూ దానితో పాటుగా ఈ పీడిఎస్ రైస్ని డిస్కలర్డ్ రైస్తో నూకలతో అలాగే వడ్లతో పాటు కలిపి వ్యాపారం చేస్తూ అధికారులను పక్కదోవ తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా గమనించడం జరిగింది. అందువల్ల ఈ రైస్ మిల్లు లీజుకి ఇచ్చినటువంటి శాషగిరి అనే అతని మీద అలాగే రాంబాబు అనే వారి మీద అలాగే ఈ ఆటో డ్రైవరు మనకి లారీలు ఓనర్స్ వీళ్ళందరి మీద కూడా చట్టరీత్యా నిత్యావసర వస్తువుల చట్టం 1955 సెక్షన్ 6A మరియు 7 ప్రకారంగా తదుపరి చర్య తీసుకొని ఉన్నానని తెలియపరుస్తుంది. సార్ గతంలో కూడా ఇదే మిల్ మీద ఇంతకుముందు లోగడ బిజినెస్ ఆధ్వర్యంలో 2-3 టైమ్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. అప్పుడు ఏం దొరకలేదు. ఒక లారీని మట్టికి ఈ రాంబాబు పేరు మీద ట్రాన్స్పోర్ట్ అవుతుండగా కేసు పుత్తూరులోనే రాయడం జరిగింది. అక్కడ మీద ఏ కేసులు పెడతారు సార్? 6A and 7 క్రిమినల్ కేసు కొన్నాము. క్రిమినల్ కేసు వాల్యూ అంటే వాల్యూ కాల్క్యులేట్